అంటే పోడు భూముల పట్టాలు ఇచ్చిరా కేసీఆర్ ఇస్తానడు మాకు ఇవ్వలేదు మా ఉన్న భూమిలో గుంజుకున్నాడు మా తాతలు ముత్తాతలు గొర్రెలుండే బర్రెలుండే ఐట్లల్లో బతికరు మేము వచ్చిన సంధి మాకేం న్యాయం చేయలేదు కేసీఆర్ వచ్చి ఎనిమిది సంవత్సరాలు ఏం పని చేయలేదు అంతకుముందు మాకు సోనియా గాంధీ వచ్చినప్పుడు ఇండ్లు కట్టించింది అప్పుడు మంచిగా మాకు సౌకర్యం చేసింది మాకేదంటే అదే మేము మేము అడిగే ప్రశ్నకు ఇచ్చింది మా మంచిగా చూసుకుంది కానీ ఈ మధ్యలో కేసీఆర్ కేసీఆర్ వచ్చింది మాకు ఏ న్యాయం కాలేదు ఉన్న భూమి భూములు గుంజుకున్నారు మా తాత ముత్తాతలకు కొట్టిన భూమి కేసీఆర్ వచ్చినాక గుంజుకున్నాడు ఇప్పుడు మా భూమి మాకే భూమి లేదు ఇప్పుడు ఉన్న భూమి మేము ఉన్న భూమిలో అది దున్నుకొని బద్దామంటేనే మా భూమి లేవు ఇప్పుడు అన్ని గుంజుకుంటూ చెట్లు పెట్టేసి సార్ సార్ ఓటుకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పంచారట అట్లా మరి తులం బంగారాలు పంచారట మాకి మాకొద్దు ఆయన ఓటు కాదు ఓటు కోర్టు ఇచ్చినా మాకు వద్దు మాకు అదే గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తేనే మాకు న్యాయం చేస్తుంది మేము కాంగ్రెస్ పార్టీకే నమ్ముకొని ఉన్నాం ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు మంచిగా మేము మంచిగా బతాం మేము మాకు న్యాయం జరుగుతుంది మళ్ళీ మాకు వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు కట్టిస్తారు మాకు సౌకర్యం చేస్తారు మా తాత మొత్తాలతో ఎట్లా రైతు బంధు ఇట్లేం రావట్లేదా మీకు రైతు బందా మా ఉన్న భూమి ఇంతకు మొదలు అన్ని మంచిగా భూములు పంట చేసుకొని బతి బతికే వాళ్ళం మేము ఆ కేసీఆర్ వచ్చి ఆ భూమి గురించుకుపోయినప్పటిస రైతు బంధు వస్తలేదు మాకు ఏది వస్తలేదు సో నువ్వు చెప్పన్నా పోడు పోడు భూములకు సంబంధించి అంటే మీకు భూములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఎట్లా ఎప్పటి నుంచి సార్ మాకు రాజశేఖర్ ఉన్నప్పుడు మాకు పాస్బుక్లు ఇచ్చిర్రు మాకు లోన్ ఇచ్చిరు మాకు బోర్ వేయించినాం బావులు బోర్ వేప్పించినాము పొలం కట్టుకున్నాం అంత అంచు కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత రేపు కేసీఆర్ వచ్చేసింది మాకు పాస్బుక్లు రాకుండా పాండ రాకుండా రైతు బంధు రాకుండా మాకు ఏ పని మాకు భూమిలో పైసలు రాకుండా కేసీఆర్ వచ్చేసింది బంద్ చేసిండు ఇప్పుడు బ్యాంకుల డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా మాకు బ్యాంకుల హోడల పైసలు వేసిండ్రు మాకు పైసలు చేరన్న పైసలు ఖర్చు బయట పని చేసిన పైసలు కూడా రాకుండా మాకు హోడల్ వేసేరు చేరన్న పైసలు మాకు రాకుండా చేసిండ్రు కేసీఆర్ వచ్చేసింది మాకు ఏం ఆదాయం లేదు ఉన్న భూములు ముక్కలు నాటి మాకు పక్కకు కుర్చోబెట్టిండు సార్ మాకు ఇక అంతే ఉంది మాకు సార్ మీకు పట్టాలకు భూములుట రై అంటే ఏం లేకుండా గుంజుకొని పోయిండు ఇంకా ఏం ఇచ్చేది ఏముంది ఇంకా ఇస్తా ఇస్తా అని అప్పుడు బెడ్రూమ్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు బెడ్రూమ్ పై లోన్ మాఫీ చేపిస్తా అన్నాడు అది పాయ భూమి ఇస్తా భూమి పై అంత పై ఇంకేం చేపిస్తాడు ఆయన ఇప్పుడు చేపిస్తా చేపిస్తాడు అంటుడు ఇప్పుడు ఏం చెప్పడు చేయడు మా ఉన్న గుంజుకొని పోయిండు ఇంకేం చేపిస్తాడు రెండు రూములు కాదు అల్లుడొత్త ఎక్కడ వండుకోవాలా మూడు మూడు మంచి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి మాకు ఏది ఇవ్వలే మాకు ఏది ఇవ్వలే ఏది చేయలే ఆయన